బెంగాల్ మెడికో ప్రీతి ఆత్మహత్యపై ఆమె సోదరుడు పృథ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రీతి మరణంపై తమకు అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. రిమాండ్ రిపోర్ట్లో అనేక అంశాలు మిస్ అయ్యాయని, తమ సోదరి మొబైల్లో చాటింగ్ కూడా డిలీట్ అయిందని తెలిపారు. చాట్ రిట్రీవ్ చేసి పూర్తి విషయాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇక ప్రీతిది హత్య అనడానికి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు పృథ్వీ. లేదు, ఎవరిని కాపాడదామని చూస్తున్నారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ థింగ్, ఇక్కడ హాస్పిటల్లో వచ్చేసరికి హాస్పిటల్లో మాకు తన చెయ్యి మీద ఇక్కడ కట్ కనిపించింది. ఆ కట్ ఉంది, ఇంకా అదే నిమ్స్లో జాయిన్ అయినా ఆ నైట్ అంటే 22:04 అక్కడ జాయిన్ అయితే ఆ రోజు నైట్ 2 o'clock అరౌండ్ తన అబ్నౌల్ దగ్గర కొంచెం సర్జరీ చేశారు. అక్కడ అబ్నౌల్ దగ్గర ఏం సర్జరీ చేశారో మాకు ఇంకో దగ్గర తెలియదు. అండ్ ఇంకోటి ఏంటంటే తనకి ఇప్పటి వరకు ఉన్న బ్లడ్ మొత్తం బయట నుంచి సప్లై చేసింది. ఆ యాక్మల్ కానీ ఆ డయాలసిస్ కానీ మొత్తం బయట నుంచి సప్లై చేసింది. బ్లడ్ మాత్రమే కాదు, బ్లడ్, ప్లేట్లెట్స్, ప్లాస్మా మొత్తం సప్లై చేసారు. ఇప్పుడు తీసుకెళ్ళి ఈ బాడీని పోయి పోస్ట్మార్టం చేస్తే దొరుకుతాయా మన పాతవి? మాకు ఆ పోస్ట్మార్టం రిపోర్ట్ చాలా కీలకం మాకు న్యాయం జరగాలంటే. ఆ చేతికున్న కట్టు కానీ, అబ్డోమల్ దగ్గర ఎందుకు ఆపరేషన్ చేసారు అది కానీ, తన బాడీలో ఉన్న బ్లడ్ మొత్తం తీసేసినాకనే ఏ వరంగల్ నుంచి ఏసీపీ వాళ్ళు మనుషుల్ని పంపించి శాంపుల్స్ తీసుకున్నారు. టాక్సిమాలజీ టాబ్లెట్ పంపించినాక ఏం తీసుకుంటారు మీరు? టాక్సిమాలజీ ఏం చేస్తారు టాక్సిమాలజీకి పంపించి? అదొకటి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మాకు చాలా ఆరోపణలు వస్తున్నాయి తను సూసైడ్, సూసైడ్ అని. మీకు సూసైడ్ అని ఎవరు చెప్పారు? అండ్ నెక్స్ట్ థింగ్, మేము మర్డర్ అని చెప్పడానికి మా దగ్గర ఎవిడెన్స్ లేదని అంటున్నారు. నేను ఆ ఎవిడెన్స్ నా దగ్గర ఎట్లనో తీసుకొస్తాను, నా దగ్గర ఎవిడెన్స్ చాలా ఉన్నాయి, నేను ఇంకా ఇప్పుడు ఇవ్వట్లే. మీకు సూసైడ్ అని చేసుకుందని మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా ఆన్ వాట్ బేస్ మీరు సూసైడ్ చేసుకుందని చెప్తున్నారు? మీరు ఏమైనా చూసిర్రా తన తనకి తను తను ఇంజెక్షన్ వేసుకుంటుందని? నెక్స్ట్ థింగ్ ఏంటంటే తన ఫోన్లో సెర్చ్ చేసిర్రు అని అంటున్నారు. ఒక డ్రగ్ని సెర్చ్ చేసిర్రు అంటారు. మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది తనే సెర్చ్ చేసిందని? ఎందుకంటే అక్కడికి వెళ్ళి మా ఫోన్, మా అక్క ఫోన్తో మాకు మా డాడీకి కాల్ వచ్చింది కాబట్టి మా అక్క ఫోన్ ఆల్రెడీ సంబడి హ్యాస్ హ్యాండిల్డ్ ఇట్. వాళ్ళే ఎందుకు చేసి ఉండొద్దు? నువ్వు నా అక్కనే సెర్చ్ చేసిందని ఎలా చెప్తున్నావు దాన్ని? దాన్ని ఎలా చెప్తున్నారు మీరు? స్టేట్మెంట్స్ చాలా అవుతున్నాయి. దీన్ని ప్లీజ్ దీన్ని కాంప్లికేట్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఫస్ట్ థింగ్, ఆ నాగార్జున రెడ్డిని సస్పెండ్ చేయాలి. ఆ సస్పెండ్ చేయకుండా ఎందుకు అంత ఆయన ముందే ఆయన కమిటీలో పెట్టుకొని ఎందుకు మీరు ఎంక్వైరీ చేస్తున్నారు? కాదు కదా. ఇంకోటి నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆ రోజు ఏ రోజు 26th రోజు డిక్లేర్ చేశారు 9:10 మా అక్క డెత్ అయిందని. 9:10 డిక్లేర్ చేసినప్పుడు నేను అరౌండ్ 1 o'clock నాకు బాడీ హ్యాండ్ ఓవర్ అదే మాకు అంబులెన్స్లో పోస్ట్మార్టం తీసుకెళ్తున్నారు. అంబులెన్స్లో వెళ్తున్నప్పుడు నేను ఉండే అంబులెన్స్లో పోస్ట్మార్టంకి వెళ్తున్నప్పుడు నేను అంబులెన్స్లో ఉండే విత్ ఇన్ 2 hours.